చేపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకంతో చెలరేగాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజు లోకి అడుగు పెట్టిన అశ్విన్ మెరుపు శతకాన్ని సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ను పటిష్ట స్థితిలోకి తీసుకొచ్చాడు. 80 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజు లో రవిచంద్రన్ అశ్విన్ 112 బంతుల్లో 102 పరుగుల నాట్అవుట్ తో నిలవగా రవీంద్ర జడేజా 117 బంతుల 86 పరుగుల నాట్అవుట్ తో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ 108 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. హోమ్ గ్రౌండ్ లో అభిమానుల మధ్య టెస్టుల్లో 6 శతకాన్ని సాధించాడు. ఇదే గ్రౌండ్ లో అతడికి 2వ శతకం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ హోమ్ గ్రౌండ్ లో సెంచరీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు. హోమ్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ముందు ఆడడం ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని, చేపాక్ లో మ్యాచ్ ఆడడాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను, ఇక్కడ నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చివరిసారి నేను సెంచరీ చేసినప్పుడు రవిశాస్త్రి కోచ్ గా ఉన్నారు, ఈ శతకం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది, టీఎన్పిఎల్ టీ20 టోర్నమెంట్ లో నా బ్యాటింగ్ పై కాస్త ఫోకస్ పెట్టాను, అది ఈ మ్యాచ్ లో నాకు ఎంతో సహాయపడింది, ఎర్రమట్టి పిచ్చిపై షాట్లు కొట్టడం కొంచెం కష్టమే, నాతో పాటు జడేజా బాగా ఆడాడు, నేను అలసిపోయిన సమయాల్లో అతడు బౌలర్లపై విరుచుకుపడి ఎదురుదాడి చేశాడు, గత కొంతకాలంగా మా జట్టులో అత్యుత్తమ బ్యాటర్లలో జడేజా ఒకడని, ఇక రేపు పిచ్చి ఎలా స్పందిస్తుందో చూడాలి, రేపు ఉదయం మొదటి సెషన్ లో ఫస్ట్ బౌలర్లకు అనుకూలించవచ్చు, మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్లకు సహకారం అందుతుందని, అందుకే తొలి ఇన్నింగ్స్ లో స్కోర్ బోర్డుపై వీలైనన్ని పరుగులు ఎక్కువ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.